सिटी केबल जय तेलंगाना 30 मीटर ले मोटर मरी ई रोजु मुख्यंगा मरी जय मन जरा మీడియా మిత్రుల మిత్రులకు మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే మరి నిన్న ఏదైతే మరి మన బీఆర్ఎస్ పార్టీ నుండి ఉండి మరి నిన్న మన మండల నాయకులు అందరూ కూడా మరి నిన్న మన పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మరి వెళ్ళడం జరిగింది. మరి దాని గురించి మరి ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నిన్న అయితే నాయకులు వెళ్ళినరో ఆ నాయకులు మాత్రమే వెళ్ళిరు కానీ మరి మా మండల ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కూడా ఎవ్వరు కూడా వెళ్ళలేదని నేను ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లీడర్లు పోయినంత మాత్రాన ఓటర్స్ కానీ ప్రజలు కూడా మరి మా వైపే ఉన్నారు, బీఆర్ఎస్ వైపే ఉన్నారు, పైలట్ రోహిత్ రెడ్డి వైపే ఉన్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి మన తెలంగాణ ప్రభుత్వము అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళెంబడి కూడా మరి కేసీఆర్ వైపు ఉంటాము, మేము బీఆర్ఎస్ వైపే ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మరి మొన్న మేము మండలాల వారీగా మా మండల నాయకులు వెళ్తున్నారు, మరి మొన్న మేము సభ పెట్టినాము, మొన్న పెద్ద ఒక మరి సభ ర్యాలీ నామినేషన్కు వచ్చినప్పుడు మరియు కొన్ని 50,000-60,000 మంది కూడా మరి వచ్చి మరియు ఎవరు వృద్ధులు కావచ్చు మహిళలు ప్రతి ఒక్కరు కూడా కులము మతం వర్గం విభేదం లేకుండా వాళ్ళందరూ కూడా వచ్చి అపూర్వ స్పందన మరి ఆ రోజు రావడం జరిగింది. రోహిత్ రెడ్డి గారి గెలుపు మొన్న నామినేషన్ రోజే మరి ఖరారైందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు మరియు గతంలో ఎన్నడూ చేయలేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన తాండూరు టౌన్లో కావచ్చు, తాండూరు నియోజకవర్గంలోనే మరి ఆయన మరియు ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత తాండూరు రూపురేఖలే మారుస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఇచ్చిన ప్రకారమే దాదాపుగా 2 సంవత్సరాల్లోనే మరి ఆయన గెలిచి 5 సంవత్సరాలు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 1 సంవత్సరం మొత్తం ఎలక్షన్లో పోయింది, 2 సంవత్సరాలు మాత్రమే ఆయన మరి పనిచేయడంతో తాండూరు రూపురేఖలే మార్చిన ఘనత మా పైలట్ రోహిత్ రెడ్డి గారికే దక్కుతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారిగా ముఖ్యమంత్రి హట్రిక్ అవుతున్నారు. మా తాండూరు నియోజకవర్గంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిగా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా ఒక సైనికుల్లా కదిలి మరియు గత నేను 94 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను మా తాండ్రు మండలంలో కూడా ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ మెజార్టీకి రాలేదు, మరి ఎంపీపీ కావచ్చు జడ్పీటీసీలు సర్పంచులు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం నుండి మొన్న 10 సంవత్సరాలు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మేము ఈ ఎన్నికల్లో కావచ్చు మా తాండ్రు మండలం కూడా దాదాపుగా 7 నుంచి 8 వేల మెజార్టీ కూడా మేము సైనికులుగా ఉండి మేము అందరం కూడా రోహిత్ రెడ్డి గారికి గెలిపిస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మా తాండూరు మండలంలో దాదాపుగా 33 ఊళ్ళు ఉన్నాయి, అందులో 33 సర్పంచులు 29 సర్పంచులు మరి మా వైపే ఉన్నారు, 15 సర్పంచులు 15 ఎంపీటీసీలు ఉంటూ కూడా దాదాపుగా 11 మంది ఎంపీటీసీలు కూడా మా వైపే ఉన్నారు. కాబట్టి మా మండలంలో పూర్తి మద్దతు మేమందరం కూడా ఒక సైనికులా కదిలి రాత్రి పగళ్ళు కష్టపడి మా రోహిత్ రెడ్డి గారికి గెలిపించుకుంటాము, మా ముఖ్యమంత్రికి మూడోసారి ముచ్చటగా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. సిటీ కేబుల్.